చేసిన తిరుపతి శ్రీనివాసరావు గారు ఆయన ఆయనకు స్వాగతం తెలియజేస్తూ, అలాగే మా అవనిగడ్డ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు తిరుపతి లంకే వందరారికి, అలాగే ఇచ్చేసిన కోటపైన సాయి గారికి, బస్సయ్య గారికి, మన వాక్యోపదేశులు కోట కరుణ గారికి, లాభాన్ గారికి, యేసు పాస్టర్ గారికి అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఆనంద్ మహాన్ ఆయనకి ఆయనకి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన విస్తరణ గారు ప్రారంభిస్తాం. సంతోషం ఈరోజు ప్రతి సంవత్సరం మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు గ్రామంలో చలివేంద్ర కార్యక్రమాన్ని టీఆర్ఎస్ గ్రూప్ అధినేత, సేవలో ముందుండేటువంటి వ్యక్తి, ఎటువంటి రాజకీయ వారసత్వం కానీ చాలా పేద కుటుంబంలో పుట్టి కోడూరులో జన్మించి అతి పేద కుటుంబంలో జన్మించి కష్టపడి ఆయన ఒక దైవాన్ని నమ్ముకున్నాడు. ఆ సందర్భంగా వాళ్ళ ఒక స్థాయికి శ్రీనివాసరావు గారు వచ్చారు, సంపాదించిన రూపాయలు కూడా గారు సెలవేంద్రం పెట్టడం ఏమి కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిలో నానుడిగా ఉంటూ ఇవాళ తిరుపతి శ్రీనివాసరావు గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇంతకుముందు మాట్లాడి చెప్పినట్టు కొత్త ఏం కాదు. కానీ కొంతమంది వ్యక్తులు సేవ కోసమే పుడతారు. అలాంటి వ్యక్తుల్లో తిరుపతి శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి సేవ చేయడం అనేది ఆయన అదృష్టం ఇది. అట్లాగే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా మరీ ప్రధానంగా రామకృష్ణాపురం ఏరియా పాలకత్తిప్ప అంశలు ఇవి వీళ్ళకి ఉపయోగపడాలంటే ఈ సెంటరు ప్రధాన అండి. మరి ఈరోజు ఇక్కడ మనం సర్వేంద్రం కొత్తగా ప్రతి సంవత్సరం కూడా మే నెల సెంటర్ కాకముందే ఇలాంటిది చాలా చోట్ల కూడా నేను ఓపెన్ చేస్తున్నారు. మరి శ్రీనివాసరావు గారు అంటే కొత్తగా చెప్పేది లేదు, మన ప్రాంత ప్రజలందరూ తెలుసు. ఏ ఉపతి వచ్చినా ఏ ఆపద వచ్చినా మన ప్రాంతానికి ఏ తెగులు వచ్చినా వారు ముందు నిలబడి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా తన కుడి హస్తాలు చాపి సహాయం చేసే మంచి మనిషి, మనస్తత్వం గల మనిషి. అంతేకాకుండా కోడూరు మండలంలో అనేక మంది క్రైస్తవ సమాజానికి కూడా ఎలాంటి ఆపద వచ్చినా వాళ్ళకి ఎలాంటి సహకారాలు కావాలన్నా ఈ పెద్ద కార్యక్రమాన్ని ఈ మన కోడూరు మండలం ఏర్పాటు చేయడమే కాకుండా నియోజకవర్గంగా 6 మండలాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మండలంలో ముందుగా ఓపెన్ చేసి, ఇది నా పుట్టిన జన్మస్థలం కాబట్టి ఇక్కడే నేను కష్టపడి పెరిగి అన్ని విధాలుగా సహాయాలు పొందుతూ దేవుడు నన్ను ఆశీర్వదించిందే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా నాలాంటి కష్టపడే వాళ్ళకి కూడా నేను అండదండగా ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని విధాలుగా సహాయాలు చేసుకుంటూ వస్తూ నేను పడిన కష్టం ఏ విధి పడకూడదనే ఉద్దేశంతో ఎలాంటి సాయం కావాలన్నా కూడా బాబు ఆయన మీరు ప్రేరేపించి 6 మండలాల్లో ఇలాగ సలేంద్రాలు ఏర్పాటు చేస్తాకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాకి ఇంకా ముందు బిడ్డను ఆయన మీ కష్టాల్లో బలపరచండి. దివ్యోపదేశ కాలంలో చక్కని మాట ఉందని మాట శ్రద్ధగంటి భూమి యొక్క సమస్య జన్మలు కానీ ఇచ్చిస్తా ఉన్నావు నాయన, అలాగే మీరు ఇచ్చించండి. ఓటికి తనుగుణవాక్యం ప్రకారం అని చేయనిదంతా సఫలం చేయమని ఇప్పుడు ఈ కార్యము నాయన తండ్రి అనేకులు నాయన ఇక్కడికి వచ్చి తృప్తి పొంది నాయన వారి కొరకు నాయన ప్రార్థన చేయటకు సహాయం చేయమని చేరిన అందరినీ దీవించమని ఏసునామను అడుగుతున్నాం తండ్రి. ఆమె నీ చేతితో మధ్య ముంచున్నాను శ్రీనివాసరావు గారు. నాకు చాలా కాలం నుంచి
ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు చేస్తారని తెలుసు. కానీ నాగాలాండ్ మండలంలో ప్రభుత్వంగా సెలవేంద్ర అవుతుంది చెప్పిన మండలవాసులందరికీ చాలా సంతోషదాయకం. ప్రతి మనిషి కూడా తన సంపాదన బట్టి ఎంతో కొంత సమాజానికి ఖర్చు పెడతా ఉంటేనే ఆ సంపాదన సాంతిగా ఉంటుంది. దాన్ని వినియోగించిన మనిషి శ్రీనివాసరావు. ఆయనకి ఖచ్చితంగా మనందరూ కూడా కొనుకోవడంతో ఆహారం కంటే కూడా కావాల్సిన ముందు మాత్రం నీరు, నీరు తర్వాతే ఆహారం. ఈ వేసవికాలంలో ఈ నాగాలాండ్ మండల తీర ప్రాంతం నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళకి ఎక్కడన్నా పంపు అని కాదు నుంచి దొరకదు. సలీంద్రరావు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏదో ఒట్టాభక్తి ప్రతిసారి 20 సంవత్సరాల నుంచి నాగాలాండ్ మండలం వరకే చేస్తాం. దానికి మా చేదోడు శ్రీనివాసరావు గారు వచ్చినట్టు మా ఎంతో సంతోషం. ఆయన యొక్క సేవా కార్యక్రమంలో మేము అందరూ కూడా పాల్పంచుకుంటాం చెప్తుంటూ వ్యాపారించినందుకే మరొకసారి నమస్కారం చేస్తున్నాం. అనుకోని విధంగా నాగాలాండ్ మండలంలో సలీంద్రరావు ఏర్పాటు చేయడానికి బాలవర్ధన్ గారు కానీ ఇంకా ఊరు పెద్దలు కానీ పారిశ్రామికవేత్తలు రకమైన దైవజనులు వారంతా కూడా వారి అండదండలుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మేము ఈ నాగాలాండ్ మండలంలో ఈ ప్రజలకి ఈ సేవ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి దీవెనలు వారి సూచనల సలహాలు మాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. వారి పెద్దల సూచనల ప్రకారం మేము అనేక సేవా కార్యక్రమాలు ఇంకా ముందుండు ఉంటామని, వారు మాకు ఎల్లప్పుడూ తోడు ఉంటారని, వారందరూ దీనికి సహకరించిన వారందరికీ పెద్దలకి చిన్నలకి పార్శ్వవేత్తలకి అందరికి కూడా ఈ మండల వాసులందరికి కూడా ఈ మంచినీరు చాలా ఎంతో ఉపయోగకరమని ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకొని మరింత సేవకులు మమ్మల్ని సమకూర్చి ముందుకు నడిపి